హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యువర్ వాచింగ్ మధు కామిక్ కాన్. మార్వెల్ కామిక్స్ బుక్లో ఇన్ఫినిటీ కౌంట్డౌన్ కామిక్ బుక్ చాలా ఆసమ్. అందుకనే నేను ఈరోజు నుంచి ఇన్ఫినిటీ కామిక్ బుక్ని స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఈ సిరీస్ని స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే, ఇన్ఫినిటీ కౌంట్డౌన్ సిరీస్ అనేది మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయట్లేదు. అది ఎలా స్టార్ట్ అయ్యిందని పీరియడ్ కామిక్ బుక్లోకి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం. అంటే గార్డియన్స్ ఆఫ్ గాలక్సీ నుంచి. ఎందుకంటే ఈ కామిక్ బుక్లోనే మనం ఇన్ఫినిటీ స్టోన్స్ ఎక్కడున్నాయని తెలుసుకుంటాం. ఇక రెండోది ఏంటంటే, మీ అందరూ ఈ కామిక్ బుక్ని చూసే ముందల సీక్రెట్ వార్స్, ఇంకా సీక్రెట్ ఎంపైర్ ఈ రెండు కామిక్ బుక్స్ని చూడాల్సి ఉంటుంది. సీక్రెట్ వార్స్లోనేమో ప్రైమ్ యూనివర్స్ ఎలా తయారైంది, మళ్ళీ ఇన్ఫినిటీ స్టోన్స్ ఎలా రిటర్న్ అయినాయి, అవన్నీ విషయాలు మీరు సీక్రెట్ వార్స్లో తెలుసుకుంటారు. ఇక సీక్రెట్ ఎంపైర్ విషయంలోనేమో అసలు కరెక్ట్ సిచ్యువేషన్ ఎలా ఉందని తెలుసుకుంటారు. కాబట్టి ఈ రెండు చూడండి. ఈ కామిక్ బుక్ అనేది 5 పార్ట్స్ ఉంది. కాబట్టి నేను 5 వీడియోస్ చేస్తాను. అలానే దీంతోపాటు నేను హంట్ ఫర్ వుల్వరిన్ కామిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మరి ఇప్పుడు మనం ఈ స్టోరీని చూద్దాం. గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీలో పర్మనెంట్గా 4 నెంబర్స్ ఉంటారు. కానీ ఈ టీంలో మాత్రం 5 నెంబర్స్ ఉన్నారు. ఆ 5వ వ్యక్తి ఇంకెవరో కాదు, యాంట్ మ్యాన్. యాంట్ మ్యాన్ ఎందుకు వచ్చాడంటే, యాంట్ మ్యాన్ని అందరూ సూపర్ హీరో లాగా చూడట్లేదు, అతన్ని విలన్ లాగా చూస్తున్నారు. ఎందుకంటే అల్ట్రాన్ మళ్ళీ వచ్చాడు, ఎందుకంటే హ్యాంక్ పిమ్ చేసిన తప్పు వల్ల. లాస్ట్కి హ్యాంక్ పిమ్ అల్ట్రాన్ని ఆపాడు అతనితో కలిసిపోయి. అయినా కానీ స్కాట్ని ఎవరు నమ్మట్లేదు, ఎందుకంటే స్కాట్ హ్యాంక్ పిమ్ వాళ్ళ ఫ్రెండే. అందుకని అందరూ అతన్ని నమ్మట్లేదు. ఇక ఎర్త్ మీద ఉండలేక గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీతో కలిసి వెళ్ళిపోయాడు. స్టార్లార్డ్ కూడా యాంట్ మ్యాన్ని అతని టీంలో ఒక మెంబర్గా చేసుకున్నాడు. ఇక్కడ నుంచి మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ స్టోరీ స్పేస్లో ఒక పెద్ద రాయి నుంచి స్టార్ట్ అవుతుంది. చూస్తుంటే ఈ రాయి ఒక ఆస్ట్రాయిడ్ లాగా కనబడుతుంది. కానీ కాస్త జాగ్రత్తగా చూస్తే అప్పుడు తెలుస్తుంది, ఇది ఆస్ట్రాయిడ్ కాదు, స్పిరిట్ ఆఫ్ జెండార్. మనందరికీ తెలుసు, జెండార్ ప్లానెట్ అనేది నోవా కాప్స్ ఒక ప్లానెట్. ఒక పెద్ద యుద్ధంలో ఈ ప్లానెట్ డిస్ట్రాయ్ అయిపోయింది. మిలిగిన కాప్స్ అందరూ కలిసి స్పిరిట్ ఆఫ్ జెండార్ తయారు చేశారు. వాళ్ళందరూ కలిసి మెల్లమెల్లగా వాళ్ళ యొక్క ఫోర్సెస్ని పెంచుకుంటున్నారు, మళ్ళీ నోవా కాప్స్ని తయారు చేస్తున్నారు. అంతేకాదు, వాళ్ళందరికీ ఒక కమాండర్ కూడా ఉన్నాడు ఆ షిప్లో. అతని పేరు వచ్చేసి స్కాట్ యాడ్సెట్. అతను కూడా రిచర్డ్ రైడర్లానే ఎర్త్ మీద ఉండే ఒక హ్యూమన్ నోవా. అతన్ని చూసిన వెంటనే అక్కడ ఉన్న నోవా కాప్స్ అందరూ అప్సెట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళందరికీ ఎర్త్ మీద ఉండే వాళ్ళంటే నచ్చారు. వాళ్ళ కమాండర్ చెప్తాడు, ఎర్త్ మీద ఉండే వాళ్ళు మంచి వాళ్ళే, చెడ్డ వాళ్ళు కాదు. అయినా కానీ ఆ నోవా కాప్స్ అందరూ తిరుతారు, మాకేం వద్దు నువ్వు అని చెప్పి. ఇక మరో దారి లేక వాళ్ళ కమాండర్ వాళ్ళ యొక్క సీనియర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడు మనందరికీ తెలుస్తుంది, ఆ సీనియర్స్ ఇంకెవరో కాదు, గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ. అందులో ఉన్న వాళ్ళు స్టార్లార్డ్, గమోరా, డ్రాక్స్, రాకెట్, క్రూట్, ఇంకా యాంట్ మ్యాన్. వాళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ కమాండర్ వాళ్ళకి చెప్తాడు, మిమ్మల్ని టీమ్స్గా డివైడ్ చేసి మీతో పాటు కొత్త నోవాస్ని పంపుతున్నాను. దీనివల్ల మీరు కొత్త నోవా కాప్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అవుతుంది, అలానే మిషన్ కూడా కంప్లీట్ అవుతుంది. వాళ్ళకి చెప్తాడు, డ్యాక్స్ని ఒక జంగల్ మిషన్కి పంపుతున్నాను. ఈ మాట వినంగానే రాకెట్ గ్రూట్ని అతనికి ఇచ్చేస్తాడు, ఎందుకంటే గ్రూట్ అడవిలో హెల్ప్ అవుతాడని. అప్పుడు డ్యాక్స్ గ్రూట్ని పట్టుకొని కమాండర్తో వెళ్ళిపోతాడు. అప్పుడు రాకెట్ గమోరాని, ఇంకా స్కాట్లాండ్ని, ఇంకా వేరే ఇద్దరు న్యూ కాప్స్తో పాటు ఒక చోటుకు పంపుతున్నాడు. ఆ చోటు నుంచి హెల్ప్ చేయమని మెసేజ్ వచ్చింది. అప్పుడు గమోరా వెళ్ళేటప్పుడు పీటర్ని ఒక క్వశ్చన్ అడుగుతుంది, ఇక్కడున్న నోవాస్ అందరినీ ఇన్ఫినిటీ స్టోన్స్ ఒక లొకేషన్ ఎక్కడుందని అడగాలి. కానీ పీటర్ కిల్ తన మాటను మొత్తాన్ని ఇగ్నోర్ చేస్తాడు. తను వెళ్ళిపోయాక రాకెట్ అక్కడనే ఉన్న న్యూ నోవాతో మాటలు కలిపి అతనితో వెళ్ళిపోతాడు. కానీ ఆ న్యూ నోవాకి ఏమీ అర్థం కావట్లేదు రాకెట్ అనే మాటలు. కానీ పక్కనే ఉన్న పీటర్కి అంతా అర్థమవుతుంది, ఎందుకంటే పీటర్కి రాకెట్ గురించి అంతా తెలుసు. అందుకనే అతను నవ్వుతాడు. కానీ అక్కడ నుంచి చాలా దూరంలో ఒక ఎమర్జెన్సీ సిగ్నల్ని బేస్ చేసుకొని గమోరా, ఇంకా స్కాట్, ఇంకా వేరే ఇద్దరు నోవాలు కలిసి ఒక ప్లేన్లో వెళ్తున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఒక పెద్ద స్పేసిప్ అనేది 2 పార్ట్స్గా విడిపోయింది. అది చూసి వాళ్ళకి అర్థం కాదు. స్కాట్, ఇంకా గమోరా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఆ స్పేసిప్కి ఏమైందని. కానీ సడన్గా ఒక వ్యక్తి వాళ్ళ ప్లేన్కి తలుగుతాడు. కానీ సరిగ్గా చూస్తే వాళ్ళకి తెలుస్తుంది అది అల్ట్రాన్ అని. అప్పుడు స్కాట్ గమోరాని అడుగుతాడు, ఇంత డీప్ స్పేస్లో అల్ట్రాన్ ఏం చేస్తున్నాడు. కానీ అప్పుడే వాళ్ళందరికీ ఒక మెసేజ్ వస్తుంది, హెల్ప్ హెల్ప్, మేమే లాస్ట్ సర్వైవర్స్, ప్లీజ్ హెల్ప్ చేయండి. అప్పుడు వాళ్ళందరికీ అర్థమవుతుంది ఇంకా స్పేస్ షిప్లో సర్వైవర్స్ ఉన్నారని.
ఈ మెసేజ్ విన్నాక గమోరా తన ప్లేన్ ని ఆ పెద్ద స్పేస్ షిప్ తో కలిపేసింది. దాని తర్వాత తను లోపలికి వెళ్తుంది. ఆ నలుగురు లోపలికి వెళ్ళాక మిగిలిన సర్వైవర్స్ ని వెతకనికి వెళ్తున్నారు. కానీ సడన్ గా ఒక విచిత్రమైన వ్యక్తి వాళ్ళ ముందుకు వస్తాడు. అతను ఇలా అంటాడు, మీ నుంచి నాకు పింపార్టికల్స్ డిటెక్ట్ అవుతున్నాయి, అంటే దీనికి అర్థం యాంటీమాన్ ఇక్కడనే ఉన్నాడు. అప్పుడు గమోరా న్యూ కాప్స్ కి చెప్తుంది, మీ ఇద్దరు వెళ్ళి స్పేస్ షిప్ ని ఆన్ చేసి పెట్టండి, యాంటీమాన్ ఇంకా నేను సర్వైవర్స్ ని తీసుకొని వస్తాం, రెడీగా ఉంచండి అని చెప్తుంది. కానీ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కానీ అప్పుడే ఆ విచిత్రమైన ఎలక్ట్రాన్ వాళ్ళ మీదకి దూసుకొస్తుంది. ఇలా అంటుంది, హ్యాంక్ పింగ్ నీకు హలో చెప్పాడు, ఎవరికైతే తెలియదో వాళ్ళకి నేను చెప్తున్నాను. ఎలక్ట్రాన్ ని ఆపనికే హ్యాంక్ పింగ్ అతనితో మిక్స్ అయిపోయాడు. కానీ అల్ట్రాన్ చాలా పవర్ఫుల్ కాబట్టి అల్ట్రాన్ బాడీని ఎప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అందుకనే మార్వెల్ ప్రజెంట్ టైంలో మనం అల్ట్రాన్ ని అక్కడక్కడ కొన్ని చోట్ల చూస్తూ ఉంటాము, మీరేం వరీ కాకండి. అప్పుడు అల్ట్రాన్ అన్న మాటలకి యాంట్ మ్యాన్ తట్టుకోలేకపోతాడు. వెంటనే సైజ్ చిన్నగా చేసి అతని మీద గట్టిగా కొడతాడు. ఇలా అంటాడు, హ్యాంక్ పింగ్ ని ఇన్సల్ట్ చేయడానికి ఎంత ధైర్యం రా నీకు. యాంటీమాన్ చేసిన అటాక్ వల్ల అల్ట్రాన్ కింద పడిపోతాడు. ఆ బాడీలోకి వెళ్ళి వేరే అతని వాయిస్ మనకి వినబడుతుంది. ఆ వాయిస్ ఇలా చెప్తుంది, ఈ బాడీ అనేది నాది, కానీ అల్ట్రాన్ పారాసైట్ అయ్యి నా బాడీని కంట్రోల్ చేశాడు, మీరు వెంటనే నన్ను చంపండి, లేకపోతే అల్ట్రాన్ వెంటనే మళ్ళీ రికవర్ అవుతాడు, ప్లీజ్ చేయండి అని అంటాడు. కానీ యాంటీమాన్ అలా చేయలేనని అంటాడు. కానీ పక్కనే ఉన్న గమోరా తన కత్తి తీసి ఒకసారిగా అతన్ని చంపేస్తుంది. ఇది చూసిన యాంటీమాన్ నమ్మలేకపోతాడు, నువ్వు అతన్ని చంపాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు గమోరా అంటుంది, నేను అతన్ని చంపేసి అతనికి నేను హెల్ప్ చేశాను, ఒకవేళ నువ్వు కూడా బతకాలి అనుకుంటే వెంటనే కాలం మీద నిలబడి నాతోరా అని చెప్తుంది. కాసేపెట్టి తర్వాత ఒక రూమ్ లోకి వెళ్ళి సడన్ గా అల్ట్రాన్ బయటికి వస్తాడు. వాళ్ళిద్దరిని పట్టుకోవాలని చూస్తాడు. అప్పుడు స్కాట్ అంటాడు, అల్ట్రాన్ పారాసైట్స్ ఈ షిప్ మొత్తాన్ని అటాక్ చేశారు, ఇక్కడున్న చాలా మంది అతని యొక్క కంట్రోల్లో ఉన్నారు. కానీ గమోరా తన కత్తి తీసి ఆ అల్ట్రాన్ చెయ్యి నరికేస్తుంది. అప్పుడే యాంటీమాన్ తన సైజ్ ని చిన్న చేసి గమోరా భుజం నుంచి ఎగిరి అల్ట్రాన్ వెనకాలకు వెళ్ళి ఆ రూమ్ లోపలికి వచ్చేస్తాడు. లోపలికి రాగానే యాంటీమాన్ అతని మీద గట్టిగా తంతాడు. అప్పుడు స్కాట్ అంటాడు, ఎర్త్ మీదకి వెళ్ళి స్పేస్ కి వచ్చింది ఇలాంటి ప్రాబ్లమ్స్ కి దూరంగా ఉండనీకే, కానీ నాకున్న ప్రాబ్లమ్స్ నన్ను వదలట్లేదు, ఇక్కడికి కూడా వచ్చేసింది. అప్పుడు గమోరా అంటుంది, నువ్వు నిజంగానే నీ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటే నువ్వు నోవేర్ అనే ప్లానెట్కి వెళ్ళవచ్చు, అక్కడికి కొంతమంది వెళ్తారు, మళ్ళీ వాళ్ళు తిరిగి రారు, నీకు అది పర్ఫెక్ట్ ప్లేస్, అక్కడున్న కలెక్టర్ నిన్ను బాగా చూసుకుంటాడు, వెళ్ళు అని చెప్తుంది. అలా కాసేపటి తర్వాత మళ్ళీ అల్ట్రాన్ని వాళ్ళ మీద అటాక్ చేయటం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరూ ఏదో విధంగా అక్కడున్న ఎలక్ట్రాన్స్ అందరినీ కొట్టడం మొదలుపెట్టారు. అలా అడ్డంగా వచ్చిన ఎలక్ట్రాన్స్ అందరినీ కొట్టేసి వాళ్ళు అక్కడున్న సర్వైవర్స్ని వెతుకుతూ ఉన్నారు. చాలా అల్ట్రాన్స్ని డిస్ట్రాయ్ చేశాక ఒక పెద్ద లాకెస్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు గమోరా అంటుంది, ఈ డోర్ వెనకాలనే సర్వైవర్స్ ఉన్నారు. అప్పుడు యాంటీమాన్ తన సైజ్ని చిన్నగా చేసి ఇలా చెప్తాడు, నువ్వేం భయపడకు, ఈ డోర్ నేను ఎలా ఓపెన్ చేయాలో నాకు తెలుసు అని చెప్పి ఆ చిన్న హోల్లోకి వెళ్ళి వేరే సైడ్ నుంచి బయటకు వస్తాడు. ఆ సర్వైవర్స్ని చూసి ఇలా అంటాడు, నా పేరు స్కాట్లాంగ్, నేను మిమ్మల్ని కాపాడనికే నోవా కాప్స్ నుంచి వచ్చాను. అప్పుడు అక్కడున్న ఒక బటన్ని నొక్కుతాడు, వాళ్ళ ముగ్గురిని బయటికి తీసుకెళ్తాడు, బయట ఉన్న గమారాతో మాట్లాడిపిస్తాడు. అప్పుడు వాళ్ళ ఐదుగురు అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ షిప్ దగ్గరికి సక్సెస్ఫుల్గా వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళాక గమోరా ఇంకా స్కాట్ చాలా దారుణంగా షాక్ అవుతారు. అప్పుడు వాళ్ళిద్దరికి అర్థమవుతుంది, వాళ్ళతో వచ్చిన నోవా కాప్స్ వాళ్ళని మోసం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళ యొక్క నోవా షిప్ అక్కడ లేదు. కానీ వీళ్ళిద్దరి ప్రాబ్లమ్స్ ఇక్కడతో ఎండ్ కాలేదు, ఎందుకంటే వెనకాలకి వెళ్ళి చాలా సౌండ్స్ వస్తాయి. గమోరా ఇంకా స్కాట్ వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, చాలా అల్ట్రాన్ రోబోట్స్ వాళ్ళ మీదకి దూసుకొని వస్తున్నాయి. వెల్ గైస్, ఇక్కడతో ఎపిసోడ్ 1 కంప్లీట్ చేస్తున్నాను. దీని తర్వాత ఏమైంది అనేది ఎపిసోడ్ 2లో చూద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు.